కరీంనగర్ జిల్లా ప్రజలు మనసున్నోళ్ళు మంచి ఆలోచన చేసేవాళ్ళని చెప్పినాము. అదే రిజల్ట్ని మొన్న ఇచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకి మీరు మమ్మల్ని గెలిపించి ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు ఉద్యమంలో మచ్చ లేకుండా తెలంగాణ ఉద్యమ బరిగి చెట్లను కొట్లాడినాము. పరిపాలనలో కూడా ఎక్కడ మచ్చ లేకుండా ఈ జిల్లాలో ఉన్నంతలో సేవ చేసి మీ రుణం తెచ్చుకునే ప్రయత్నం చేశాం. రాబోయే కాలంలో కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న మేమందరం కూడా ఎమ్మెల్యేలం కావచ్చు, ఎంపీలం కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి ఎంపీ స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లా ప్రజలు మా మీద పెట్టిన బాధ్యత, మా ముందు ఉంచిన సమస్యల పరిష్కారానికి పునరంకితమవుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నది, సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరు తెచ్చుకున్నది. రేపు రాబోయే కాలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ నెలకొల్పడంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కమిటీ వేసి ఉన్నారు కాబట్టి, మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుంది కాబట్టి ఈ జిల్లాను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి, ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తప్పకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఉన్నాను.